వేదిక పైన ఉన్న లైన్ పెద్దలు, వేదిక ముందు ఉన్న లైన్ పెద్దలు, లైన్ మిత్రులు అందరికీ నమస్కారం. గత సంవత్సరం 2018-19 సంవత్సరంలో లైన్ పూర్ణచంద్ర గారి నేతృత్వంలో ఈ క్లబ్బు జిల్లా చేపట్టినటువంటి అన్ని సేవా కార్యక్రమాలకి చక్కటి సహాయ సహకారాలను అందించి జిల్లా అభివృద్ధికి ఎంతో తోడ్పడిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. ప్రత్యేకించి వారి టీంతో పాటు న్యూ వైఎస్ఎస్ టీం నుంచి లైన్ రాజ్యలక్ష్మి గారు కూడా టీంలోనే టోటల్ సౌత్ ఇండియాలోనే మన జిల్లాకు చాలా మంచి పేరు రావడానికి ఆవిడ చేసిన కృషి కూడా చాలా ఉన్నది. ఈ సందర్భంగా లైన్ రాజలక్ష్మి గారిని, అదేవిధంగా ఈ క్లబ్కు సదా మార్గదర్శకంగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్న పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ లింగారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎలక్ట్ అయిన ఇన్కమింగ్ ప్రెసిడెంట్ లైన్ ప్రసాద్ గారు కూడా ఈ సంవత్సరం చక్కటి సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ, జిల్లా గ్యాట్ టీం తరఫున లైన్ హేమాద్రి గారి తరఫున, అదేవిధంగా లైన్ సంతోష్ గారి తరఫున, నా హోమ్ క్లబ్ లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇండస్ట్రీస్ తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫెలిసిటేషన్ బై ఆర్ సభాధ్యక్షులు. ఇప్పుడే అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి లైన్ సిహెచ్ ప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అపర దాన కర్ణుడు మన ఏరియా ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ లైన్ బాబురావు గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఇతర లైన్స్ మిత్రులు, ఆహ్వానితులు అందరికీ కూడా నమస్కారం. ముందుగా పూర్ణచందర్ గారి నాయకత్వంలో గత సంవత్సరం చేసిన ప్రతి కార్యక్రమానికి వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం సిహెచ్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి, ఎందుకంటే అది గవర్నర్ గారి క్లబ్బు, అలాగే ఒక పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, పిఎంసిటీ, అలాగే ఈ మెయిన్ ఈ జిల్లాకే ప్రధాన సలహాదారుడిగా ఉన్నటువంటి లైన్ లింగారెడ్డి గారి క్లబ్ కాబట్టి బాగా చేశారన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మరి వారికి ఈ సందర్భంగా లింగారెడ్డి గారు ప్రవేశపెట్టిన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ బర్త్డే ఈవెంట్స్ గురించి మాట్లాడకపోతే ఎన్ని చెప్పినా పరిపూర్ణత రాదు కాబట్టి, మరి ఆ కార్యక్రమం వారు ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నో వందల కార్యక్రమాలతోని కొన్ని వేల మంది అభాగ్యులు ఆసరా పొందారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, వారికి నా తరఫున మా హోమ్ క్లబ్లో పీడిజీ అయినటువంటి ప్రభాకర్ గారి తరఫున, మా హోమ్ క్లబ్ సీతాఫల్ మండి లయన్స్ క్లబ్ తరఫున, అలాగే నా రీజియన్లోని క్లబ్స్ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈనాడు మళ్ళీ ఎల్సీఎఫ్ ఏరియా కోఆర్డినేటర్ గారు ముఖ్య అతిథిగా రావడమే సౌభాగ్యంగా భావిస్తూ, మా ప్రెసిడెంట్ గారు ఎంజెఫ్ అవుతున్నారు కాబట్టి వారు ఊర్లో లేరు కాబట్టి ఈ 20,000 రూపాయలు పార్ట్ పేమెంట్ ఏదైతే ఉన్నదో వారి చేతుల మీదుగా గవర్నర్ గారు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ, మరి ఒకసారి ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం. సభాధ్యక్షులు, సిహెచ్ ప్రసాద్ గారు, ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ జి బాబురావు గారు, వేదికపై ఆసీనులైన లైన్ లీడర్స్, లైన్ ఫ్రెండ్స్, లైన్ లేడీస్, నమస్తే. ఎంత చెప్పినా తక్కువనే. 38 సంవత్సర వసంతాలు గడుపుకున్న ఈ సందర్భంగా మా తరఫున నా హోమ్ క్లబ్ కాపురా గోల్డ్ పక్ష నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి అవుట్ గోయింగ్ టీం పూర్ణచంద్రరావు యొక్క సర్వీస్ యాక్టివిటీస్ 127 సర్వీస్ యాక్టివిటీస్ చేయడము అభినందనీయం. అదేవిధంగా మరి ప్రసాద్ కూడా 130 సర్వీస్ యాక్టివిటీస్ చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నేను కూడా మరి నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, మరి ఎంఎస్ రెడ్డి లైన్ హాస్పిటల్కు 1 లాక్ ఇచ్చాను, కేఎల్డిసికి 1 లాక్ ఇచ్చాను, మరి ఇప్పుడు లింగారెడ్డి సమక్షం లోపల 1 లాక్ రూపీ నేను అనౌన్స్ చేస్తున్నాను. నా తరఫున నా హోమ్ క్లబ్ కాపురా గోల్డ్ పక్షాన మరి లింగారెడ్డి వెంకటేశ్వర పక్షాన, తర్వాత సత్యారెడ్డి పక్షాన, మరి
రాజ్యలక్ష్మి పక్షాన అందరి పక్షాలు అందరి పక్షాన వివిధ క్లబ్లకెళ్ళి వచ్చిన పిఎస్సీస్ ఆల్ లీడర్స్ ఆల్ లేడీస్ ఆల్ లియో క్లబ్స్ అందరి పక్షాన శుభాభివందనాలు తెలియజేసుకు లాంగ్ లివ్ లైనిజం. శుభ సాయంత్రం, నమస్తే. ఈరోజు 38వ ఇన్స్టాలేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్గిరి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి లయన్ డాక్టర్ జి బాబురావు గారు, వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్గిరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు అలాగే లయన్స్ వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్గిరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇండక్షన్ ఆఫీసర్గా వారు డిస్ట్రిక్ట్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే లయన్ ఏ లింగారెడ్డి గారు డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్, వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజ్గిరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే లయన్ ఎన్ మనోహర్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ, అలాగే లయన్ పి పూర్ణచందర్రావు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్, అలాగే లయన్ బి రామారావు గారు రీజనల్ చైర్పర్సన్, అలాగే లయన్ వి రాజ్కుమార్ సార్ సివి రామన్ జోన్ చైర్పర్సన్, అలాగే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ యు పూర్ణచందర్రావు, లయన్ వై రాజ్కుమార్ గుప్తా, లయన్ డి శ్రీనివాస్ ముదిరాజ్, అప్కమింగ్ ప్రెసిడెంట్ ఇన్కమింగ్ ప్రెసిడెంట్ లయన్ సిహెచ్ ప్రసాద్ గారు, సెక్రటరీ లయన్ డి శ్రీనివాస్ ముదిరాజ్ గారు, ట్రెజరర్ లయన్ కెఎన్ చంద్రశేఖర్, మరియు లయన్ మాస్టర్ ఆఫ్ సెరమనీ లయన్ ఈఆర్ బి మల్లేష్ గారు, లయన్ కె వెంకటలక్ష్మి కో మాస్టర్ ఆఫ్ సెరమనీ, వీరందరికీ కూడా, మరియు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి లియో క్లబ్ మెంబర్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, అలాగే లయన్ లేడీస్ అండ్ ఆల్ లయన్ మెంబర్స్ ఆఫ్ మల్కాజ్గిరి అండ్ అదర్ లయన్ మెంబర్స్ ఆఫ్ అదర్ క్లబ్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఈ హాల్ను మనకి డొనేట్ చేసిన లయన్ జి పూర్ణచందర్రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జిడి బాలచందర్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే తమ తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, లయన్ మిత్రులకు, వారి మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజ్గిరి హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మల్కాజ్గిరి వారికి అందరికీ, లయన్ మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తూ, మరి నెక్స్ట్ డిన్నర్కి అందరు కూడా